పోడు భూముల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకునే గిరిజనులకు ఆ భూములపై హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి పాటు పడుతున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్ మండలంలోని దేవి తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయ రాజగోపుర ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అందరికీ కూడా ఒకటే సమస్య, పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, పాత భూములు ఏవైతే ఉంటాయో, బోర్లు మోటార్లు ఉంటాయో, వాటి జోలికి పోవద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడన్నా ఇంకా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నట్టయితే వాటిని మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా దగ్గరుండి నేను, జిల్లా మంత్రి గారు అన్న, స్థానికంగా బాజిరెడ్డి గోవర్ధన్ అందరం కూడా కలిసి వాటిని ఆపుకుంటాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఏ ఒక్క చిన్న కార్యాచరణ టీఆర్ఎస్ పార్టీ నుంచి చేసినా అది ప్రజల హితం కోసం, రైతుల హితం కోసం జరిగేది ఉంటుంది. తప్పితే మీకు ఇబ్బంది